కేసీఆర్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఎలా అన్నా చెప్పు. కేసీఆర్ జనం మర్చిపోయారు, బయట తిరుగుతే ఎన్ని గెలిచినాయి. కేసీఆర్ బయట ఉన్నా లోపలున్న కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయింది. మళ్ళీ పార్టీ నుంచే తెలంగాణ అనే పదాన్ని తొలగించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీ అన్నారు, ముంబైలో పోటీ చేస్తామన్నారు. అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు స్పష్టత లేదు వాళ్ళకి. ఇది విక్తం అది విక్తం, ఇది ఓడిస్తాం అది ఓడిస్తాం అన్నారు. మేమే కీలక పాత్ర పోషిస్తాం ఈసారి పార్లమెంట్కి ఎన్నికల్లో అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి. ఇక్కడనే క్యాండిడేట్ గెలిచలేరు. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఏడవైనా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. ఢిల్లీలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. బీజేపీ కార్యకర్తలైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. దాని శిరసంహిస్తాం వెళ్ళం కూడా ప్రజాస్వామ్య వెళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. ఇది అక్కడ తిరిగి ఏర్పడేది మోడీ గారి ప్రభుత్వం క్లారిటీ ఉంది అలా. ఒకటి పగలు పట్టింపులు ఇవన్నీ పోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలకు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు జెండాలు పక్కకు పెట్టండి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇట్లా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. బీఆర్ఎస్ లేనే లేదే, బీఆర్ఎస్ ఏడు చెప్పరాదు. ఇప్పుడు బీఆర్ఎస్ సింబల్ మీద ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధంగా 17 మంది పేర్లను 24 అవర్స్ అనౌన్స్ చేయమని చెప్పండి. మా దానిలో పోటీ ఉంది, వాళ్ళ పోటీ లేదు. ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు చాలా మంది ఉన్నారు. వాళ్లతోని ఆల్రెడీ బేరసారాలు సాధించాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పి నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది కుట్టిన కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వ ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు, ఆయనకైనా కుటుంబానికి. కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. ఆ చేసే చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడండి. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా. మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాశి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వారి సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడొకటి ప్రజలు అంత లేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మీరు, మీరు చెప్తే నమ్మీరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోరి, తెరవెనకే ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరీక్ష చేసుకోండి ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు, బీఆర్ఎస్బీ చెప్పకండి, బీఆర్ఎస్బీ చెప్పకండి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు, మనం కొంత నమ్మించారు, దాన్ని సక్సెస్ అయ్యారు నమ్మించారు వాళ్ళు మోసం చేయడంలో. ఇప్పుడు నమ్మరు ప్రజలు, నమ్మరు ఇప్పుడు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలే. కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది, వాళ్ళ సమాచారం వీళ్లకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో టెన్తో, మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతారో, ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో రైట్ టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయటపెడుతున్నాం కావచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్ట నిలువున టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని ఢిల్లీలో మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు. బీజేపీ మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ 2 వక్కలవుతుంది అని చెప్తా ఉన్నారు. మళ్ళా ఓంగా కొత్తగా నేను వింటా ఉన్నా ఇలా మా మిత్రుడు తమ్ముడు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ది మీరు మేము చేసుకుందాం అంటాడు. నిన్న దాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్లలో డిపాజిట్ రాలే. ఇప్పుడేమో కొత్తగా అశాస్త్రీయంగా ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా 4 జగద్గురువులుంటే, 4 పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతునికి లింగ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట జరగాలంటే వేద గురువులచే నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ల చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయం కాని సమయంలో పూర్తిగాని అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకుని రాముని పేరును మార్కెట్ చేసుకుని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంట్ సభ్యుడు. ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం వేసే ఫోటోలు ఎన్నికల లోపల గత ఎన్నికల లోపల మంగళసూత్రాలు అమ్ముకున్నానని చెప్పిన మీకు ఈ నిధులు ఎక్కడికి వచ్చినాయో చెప్పాలి. ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి లేదా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు కనబడని మీరు మొన్న కొదురుపాక పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామని, లేకపోతే హసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి తెలియదు, 4 తెచ్చి భూమి కొలుస్తున్నట్టు. ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పినా నమ్మడు. 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ 1 బండి సంజయ్ గారు. ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే. అదేవిధంగా ఇంకొక పార్లమెంటు సభ్యుడు, 5 సంవత్సరాలు ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు, 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఆయన కూడా ఏం చేసిండో అడుగుతా ఉన్నాం. ఏమనంటే వాడేవాడు ఈడేవాడు సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, నీకు సంబంధం లేకపోతే మరి పిటిషన్ ఏమంటే తప్పుడు చేయరు, అధికారాన్ని నమోదించి ప్రజలకు ఏం చేసినావు అని అడుగుతా ఉన్నా చెప్పరు మీరు. ఇది నాటి పరిస్థితి. తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నిక. కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపాల్సిన అవసరం ఉంటుంది. మతం పేరు చెప్పి ఒకడు, ముఖ్యమంత్రికి దగ్గరాని దొంగగా బంధువులకు ఉద్యోగాలు ఇప్పించినాడు ఒకడు, అభివృద్ధి కొట్లాడే బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబోతా ఉన్నది మా పార్టీ.
దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను మళ్లీ కూడా చెప్తాను, నేను ఐదేళ్ళ ఎంపీ, బండి సంజయ్ గారు ఐదేళ్ళ ఎంపీ, వినోద్ గారు ఐదేళ్ళ ఎంపీ, ఐదేళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్ ప్లస్ కేసీఆర్ ఐదేళ్లు, అలా ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్ లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్టౌలా, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అదేం మాట్లాడకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే, ప్రభుత్వానుకూల పడుతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. జాగ్రత్త, నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్పోన్ని, ఫలానా పని చేసిన, ఇక ఫలానా రైలు రోజు తెచ్చిన, ఫలానా పొన్నం ప్రభాకర్ తెచ్చిన హైవే నేను నాదే చెప్పుకుంటలేను అని చెప్పే ధైర్యం చేయి. అవన్నీ ఏం చేయకుండా వట్టిగానే రాముని కటౌట్లు పెట్టి ఓట్లాడుకునే పరిస్థితులల్లా చేయొద్దని నేను సందర్భంగా కోరుతున్నా. ప్రజలు కూడా ఇటువంటి రోడ్ల పట్ల, ఇటువంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను.